నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి బొగ్గు రమణమూర్తి కుమార్తె సోషల్ మీడియా కన్వీనర్ అర్చన. నరసనపేటలో గల బజార్ వీధి, గాంధీ బజార్, బైరవి వీధి, జోగిపేట మఠం వీధుల్లో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా బొగ్గు రమణమూర్తిని, ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు. నర్సరపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి బొగ్గు రమణమూర్తి కుమార్తె సోషల్ మీడియా కన్వీనర్ అర్చన. నరసనపేటలో గల బజార్ వీధి, గాంధీ బజార్, బైరవి వీధి, జోగిపేట మఠం వీధుల్లో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా బొగ్గు రమణమూర్తిని, ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి బొగ్గు రమణమూర్తి కుమార్తె సోషల్ మీడియా కన్వీనర్ అర్చన. నరసనపేటలో గల బజార్ వీధి, గాంధీ బజార్, బైరవి వీధి, జోగిపేట మఠం వీధుల్లో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా బొగ్గు రమణమూర్తిని, ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు. అభ్యర్థి బొగ్గు రమణమూర్తి కుమార్తె సోషల్ మీడియా కన్వీనర్ అర్చన. నరసనపేటలో గల బజార్ వీధి, గాంధీ బజార్, బైరవి వీధి, జోగిపేట మఠం వీధుల్లో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా బొగ్గు రమణమూర్తిని, ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు.